Hello all, welcome to the Nursing Zonra YouTube channel. ఈ వీడియోలో మనం నర్సింగ్ ఫౌండేషన్లోని సెవెంత్ చాప్టర్ అయిన వైటల్ సైన్స్ ఇంట్రొడక్షన్ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఇంట్రొడక్షన్ టు వైటల్ సైన్స్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే సబ్ హెడింగ్స్ ఏంటంటే ఇంట్రొడక్షన్, డెఫినేషన్ ఆఫ్ వైటల్ సైన్స్, వాట్ ఆర్ వైటల్ సైన్స్, పర్పస్ ఆఫ్ వైటల్ సైన్స్, guidelines for measuring vital signs, normal values of vital signs, principles of taking vital signs, timings of taking vital signs, methods of measurement. డెఫినేషన్ అంటే ఏంటి, వైటల్స్ అసలు వైటల్ సైన్స్ అంటే ఏంటి, వైటల్ సైన్స్ని మనం ఎందుకు తీసుకోవాలి, ఏం గైడ్లైన్స్ యూస్ చేసి తీసుకోవాలి, నార్మల్ వాల్యూస్ ఏంటి వైటల్ సైన్స్కి, వాటి ప్రిన్సిపల్స్ ఏంటి, ఏ సమయాల్లో వైటల్ సైన్స్ చెక్ చేయాలి, మెథడ్స్ ఆఫ్ మెషర్మెంట్ ఏ మెథడ్స్ యూస్ చేసి వైటల్ సైన్స్ని చెక్ చేయాలి. ఫస్ట్ వన్ ఇంట్రొడక్షన్. వైటల్ సైన్స్ యొక్క ఇంట్రొడక్షన్ ఏంటంటే, వైటల్ సైన్స్ ఆర్ ఎ క్విక్ అండ్ ఎఫిషియంట్ వే ఆఫ్ మానిటరింగ్ ఏ పేషెంట్ కండిషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్. ఈ వైటల్ సైన్స్ అనేవి క్విక్ అండ్ ఎఫిషియంట్గా మనం ఒక పేషెంట్ కండిషన్ అసెస్ చేయడానికి యూజ్ అవుతాయి, ఆర్ ఐడెంటిఫైయింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ఇవాల్యుయేటింగ్ ద పేషెంట్ రెస్పాన్స్ టు ఇంటర్వీనింగ్ చేంజెస్. ఒకవేళ బాడీలో జరిగే చేంజెస్కి పేషెంట్ ఇచ్చే రెస్పాన్స్ని మనం కరెక్ట్గా ఇవాల్యుయేట్ చేయడానికి వైటల్ సైన్స్ అనేవి యూజ్ అవుతాయి. అండ్ అసెస్మెంట్ ఆఫ్ వైటల్ సైన్స్ అలౌస్ ద నర్స్ టు ఐడెంటిఫై ద నర్సింగ్ డయాగ్నోసిస్, టు ఇంప్లిమెంట్ ప్లాన్డ్ ఇంటర్వెన్షన్ అండ్ టు ఇవాల్యుయేట్ ద సక్సెస్. అలాగే వైటల్ సైన్స్ని అసెస్ చేయడం ద్వారా ఒక నర్స్ తన కండిషన్, పేషెంట్ యొక్క కండిషన్ డయాగ్నోస్ చేసి ఒక కేర్ని ఇంప్లిమెంట్ చేయడానికి, అలాగే ఆ కేర్ ఏ రీతిగా ఇవాల్యుయేట్ అయిందో తెలుసుకోవడానికి కూడా వైటల్ సైన్స్ యూజ్ అవుతాయి. వైటల్ సైన్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ కార్డినల్ సైన్స్. వైటల్ సైన్స్ని మనం కార్డినల్ సైన్స్ అని కూడా పిలుస్తాం. వైటల్ అంటే నథింగ్ బట్ ఇంపార్టెంట్ అనమాట, మన బాడీలో ఇంపార్టెంట్ బేసిక్ ఫంక్షన్ గురించి తెలియజేసేదే వైటల్ సైన్స్. దట్స్ అబౌట్ ద ఇంట్రొడక్షన్. నౌ డెఫినేషన్ ఆఫ్ వైటల్ సైన్స్. వైటల్ సైన్స్ యొక్క డెఫినేషన్ ఏంటి, వైటల్ సైన్స్ ఆర్ ద మెజర్మెంట్ ఆఫ్ ద బాడీస్ మోస్ట్ బేసిక్ ఫంక్షన్. వైటల్ సైన్స్ ఏంటంటే ఒక పరిమాణాలు, బేసిక్ ఫంక్షన్స్, బాడీలో జరిగే బేసిక్ ఫంక్షన్స్ గురించి తెలియజేసేదే వైటల్ సైన్స్. దట్ రిఫ్లెక్ట్స్ ఎసెన్షియల్ బాడీ ఫంక్షన్స్. ముఖ్యమైన బాడీ ఫంక్షన్స్ ఏంటంటే ఎస్పెషల్లీ టెంపరేచర్, పల్స్, రెస్పిరేషన్ అండ్ బ్లడ్ ప్రెషర్ గురించి, ఈ ఫోర్ ఫంక్షన్స్ గురించి తెలియజేసేదే వైటల్ సైన్స్. మన బాడీలో టెంపరేచర్ ఎంత ఉంది, పల్స్ ఎంత ఉంది, రెస్పిరేటరీ రేట్ ఎలా ఉంది, బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది అని తెలియజేసేదే, బాడీ యొక్క మోస్ట్ బేసిక్ ఫంక్షన్స్ తెలియజేసేదే ఈ వైటల్ సైన్స్. దట్స్ అబౌట్ ద డెఫినేషన్. దెన్ వాట్ ఆర్ వైటల్ సైన్స్? వైటల్ సైన్స్ అంటే ఏంటి, ముందు చెప్పినట్టుగా డెఫినేషన్లో వైటల్ సైన్స్ ఇన్క్లూడ్ టెంపరేచర్, పల్స్, రెస్పిరేషన్, బ్లడ్ ప్రెషర్, పెయిన్. ఈ ఫైవ్ని మనం వైటల్ సైన్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ పర్పసెస్ ఆఫ్ వైటల్ సైన్స్. వైటల్ సైన్స్ చెక్ చేయడానికి గల పర్పస్ ఏంటి, టు అసెస్ ద హెల్త్ స్టేటస్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్, ఒక వ్యక్తి యొక్క హెల్త్ స్టేటస్ గురించి తెలుసుకోవడానికి, టు ప్లాన్ అండ్ ఇంప్లిమెంట్ ద నర్సింగ్ కేర్, నర్సింగ్ కేర్ని ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేయడానికి, టు అండర్స్టాండ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద ట్రీట్మెంట్, ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేసిన తర్వాత ఆ ట్రీట్మెంట్ యొక్క ఎఫెక్ట్ ఎలా ఉందో తెలుసుకోవడానికి వైటల్ సైన్స్ చెక్ చేస్తాం, టు మోడిఫై ఆర్ చేంజ్ ద మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇఫ్ మనం అబౌవ్ ప్రొవైడ్ చేసిన ట్రీట్మెంట్ కనుక పేషెంట్కి ఎఫెక్టివ్గా లేకపోతే మనం వైటల్ సైన్స్ ద్వారా తెలుస్తుంది మనకి. సో మనం ట్రీట్మెంట్ని చేంజ్ చేయడానికి కూడా యూజ్ అవుతాయి వైటల్ సైన్స్ చెక్ చేయడం అనేది. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఫిజికల్ అసెస్మెంట్, ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు కూడా మనం వైటల్ సైన్స్ని చెక్ చేస్తాం, టు అండర్స్టాండ్ ద ప్రజెంట్ ప్రాబ్లం, పేషెంట్కున్న ప్రజెంట్ ప్రాబ్లం గురించి తెలుసుకోవడానికి కూడా వైటల్ సైన్స్ అనేది మనం చెక్ చేస్తాం. గైడ్లైన్స్ ఫర్ అసెసింగ్ వైటల్ సైన్స్. వైటల్ సైన్స్ని ఎలా మనం చెక్ చేయాలి, వాటి యొక్క గైడ్లైన్స్ ఏంటి అనేది చూసుకున్నట్లయితే, ఫస్ట్ వన్, ఎక్విప్మెంట్ యూజ్ టు మెజర్ వైటల్ సైన్స్ మస్ట్ వర్క్ ప్రాపర్లీ టు ఎన్ష్యూర్ అక్యురేట్ ఫైండింగ్స్. అక్యురేట్ ఫైండింగ్స్ మనం కనిపెట్టడానికి వైటల్ సైన్స్ యొక్క ఎక్విప్మెంట్ అంటే టెంపరేచర్కి మనం థర్మోమీటర్ యూజ్ చేస్తాం, ఎలక్ట్రానిక్ ఆర్ మెర్క్యూరీ థర్మోమీటర్, అలాగే బ్లడ్ ప్రెషర్ చెక్ చేయడానికి మనం స్పిగ్మోమానోమీటర్ ఆర్ బీపీ ఆపరేటర్ యూస్ చేస్తాం. సో ఇలా
ఎక్విప్మెంట్ అనేది మనం యూస్ చేసే ఎక్విప్మెంట్ అనేది ప్రాపర్గా వర్క్ చేస్తుందో లేదో చూసుకుని మనం చెక్ చేయాలి. అది ఫస్ట్ గైడ్లైన్. సెకండ్ గైడ్లైన్ ఏంటంటే ఎక్విప్మెంట్ షుడ్ బి బేస్డ్ సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ ద క్లయింట్స్ కండిషన్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. సో మనం చూస్ చేసుకున్న ఎక్విప్మెంట్ కూడా పేషెంట్ కండిషన్ బేస్ చేసుకుని తీసుకోవాలి. లైక్ ఇప్పుడు మనం ఒక పేషెంట్కి మనం ఫీవర్ చెక్ చేయాలి అంటే మనం బీపీ ఆపరేటర్స్ తీసుకోం కదా, థర్మోమీటర్ యూస్ చేసి ఫీవర్ని చెక్ చేస్తాం అలా అనమాట. ద థర్డ్ గైడ్లైన్ ఇస్ నర్స్ షుడ్ అప్రోచ్ ద పేషెంట్ ఇన్ ఏ కామ్ కేరింగ్ మేనర్ వైల్ టేకింగ్ ది వైటల్ సైన్స్. వైటల్ సైన్స్ చెక్ చేసేటప్పుడు కామన్ కేరింగ్ మేనర్లో నర్స్ పేషెంట్ని అప్రోచ్ అవ్వాలన్నమాట. ఫోర్త్ వన్, ద నర్స్ కంట్రోల్స్ ఆర్ మినిమైజెస్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ దట్ మే ఎఫెక్ట్ వైటల్ సైన్స్. చుట్టూ ఉన్న సరౌండింగ్స్ యొక్క, అంటే ఇప్పుడు మనం కామ్ మేనర్లో ఎలా పేషెంట్ని అప్రోచ్ అవుతున్నాము, సో పేషెంట్ని కూడా రెస్టింగ్లో ఉంచి మనం వైటల్ సైన్స్ని తీసుకోవాలి, లేదంటే ఆల్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వైటల్ సైన్స్. దెన్ ఫిఫ్త్ వన్, ద నర్స్ మస్ట్ నో ద నార్మల్ రేంజ్ ఆఫ్ ఆల్ ద వైటల్ సైన్స్ టు డైరెక్ట్ అక్యురేట్లీ. అంటే మనం వైటల్ సైన్స్ని అసెస్ చేసే నర్స్ కూడా నార్మల్ రేంజ్ ఏంటి, టెంపరేచర్కి నార్మల్ వాల్యూ ఏంటి, పల్స్కి నార్మల్ వాల్యూ ఏంటి, రెస్పిరేషన్కి నార్మల్ వాల్యూ ఏంటి, బ్లడ్ ప్రెషర్కి నార్మల్ వాల్యూ ఏంటి అని తెలుసుకోవాలి. సో అప్పుడే అబ్నార్మాలిటీస్ అనేవి డిటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. సిక్స్త్ గైడ్లైన్ వచ్చేసి ద నర్స్ షుడ్ అప్టైన్ ద వైటల్ సైన్స్, ఇంటర్ప్రిట్ దర్ సిగ్నిఫికెన్స్ అండ్ మేక్ డిసిషన్స్ అబౌట్ ద ఇంటర్వెన్షన్స్. సో ఫిఫ్త్ పాయింట్లో చెప్పినట్టుగా ఒక ఇంటర్వెన్షన్ని చూసినప్పుడు, వైటల్ సైన్స్ చెక్ చేసినప్పుడు నార్మల్ రేంజ్ తెలిస్తేనే మనం అబ్నార్మాలిటీస్ని డిటెక్ట్ చేయగలం. సో అలా అబ్నార్మాలిటీస్ని డిటెక్ట్ చేసినప్పుడు మన ఇంటర్వెన్షన్ ఏమి ఇవ్వాలి ఆ డిసిషన్స్ గురించి కూడా మనకి తెలుస్తుంది అనమాట. సెవెంత్ గైడ్లైన్ ఏంటంటే ద నర్స్ షుడ్ వెరిఫై అండ్ కమ్యూనికేట్ సిగ్నిఫికెంట్ చేంజెస్ ఇన్ ద వైటల్ సైన్స్. ప్రయర్ అథారిటీకి లేదా సుపీరియర్స్కి మనం తీసుకున్న రీడింగ్స్ని మనం కమ్యూనికేట్ చేయాలన్నమాట. ఎయిత్ గైడ్లైన్ ఏంటంటే వైటల్ సైన్ మస్ట్ బి డాక్యుమెంటెడ్. వైటల్స్ మనం చెక్ చేసిన వైటల్ సైన్స్ ఏదైనా కేస్ షీట్ ఆర్ ద నర్సెస్ నోట్స్ వీ షుడ్ రికార్డెడ్ అనమాట. దీస్ ఆర్ అబౌట్ ద గైడ్లైన్స్ ఫర్ అసెసింగ్ వైటల్ సైన్స్. నెక్స్ట్ వన్, నార్మల్ వాల్యూస్ ఆఫ్ వైటల్ సైన్స్. వైటల్ సైన్స్ యొక్క నార్మల్ వాల్యూస్ ఏంటి? ఫస్ట్ వన్, టెంపరేచర్. టెంపరేచర్కి 98.6 డిగ్రీ ఫారెన్హీట్ ఆర్ 37 డిగ్రీ సెల్సియస్ ఇన్ అడల్ట్స్. ఈ అడల్ట్స్లోనే ఈ నార్మల్ వైటల్ సైన్స్, చిల్డ్రన్లో చేంజ్ అవుతూ ఉంటాయి. టెంపరేచర్కి 98.6 డిగ్రీ ఫారెన్హీట్, అలాగే పల్స్ యొక్క నార్మల్ వాల్యూ ఏంటంటే 70 to 80 బీట్స్ పర్ మినిట్, అలాగే రెస్పిరేషన్కి 16 to 20 బ్రెత్స్ పర్ మినిట్, అలాగే బ్లడ్ ప్రెషర్ 120/80 mmHg. ఇవి నార్మల్ వాల్యూస్ అన్నమాట వైటల్ సైన్స్కి. నెక్స్ట్ వన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ వైటల్ సైన్స్. వైటల్ సైన్స్ యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి? వైటల్ సైన్స్ ఆర్ గవర్న్డ్ బై ద వైటల్ ఆర్గాన్స్. వైటల్ సైన్స్ని అసెస్ చేస్తాం కదా, అవి ఎక్కడి నుంచి ఎలిసిట్ అవుతాయంటే వైటల్ ఆర్గాన్స్ నుండి. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ ఒక వైటల్ ఆర్గాన్ మన బాడీలో, అలాగే లంగ్స్ కూడా ఒక వైటల్ ఆర్గాన్ మన బాడీలో. ఇలా వైటల్ సైన్స్ అనేవి వైటల్ ఆర్గాన్స్ ద్వారా గవర్న్ చేయబడతాయి అండ్ ఆఫెన్ రివీల్ ద స్లైటెస్ట్ డీవియేషన్ ఫ్రమ్ ద నార్మల్ బాడీ ఫంక్షన్స్. సో మన బాడీలో జరిగే ఒక స్లైటెస్ట్ డీవియేషన్ని కూడా ఈ వైటల్ సైన్స్ అనేవి తెలియజేస్తాయి. ద చేంజెస్ ఇన్ ద కండిషన్ ఆఫ్ ది పేషెంట్ మే బి డిటెక్టెడ్ బై అబ్జర్వింగ్ దీస్ సైన్స్. సో ఈ చేంజెస్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే పేషెంట్ యొక్క కండిషన్ గురించి కూడా మనం తెలుసుకోగలుగుతాం. స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అప్టైన్డ్ విల్ హెల్ప్ ఇన్ ద డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ అండ్ నర్సింగ్ కేర్. ఇలా వైటల్ సైన్స్ ద్వారా తీసుకున్న ఇన్ఫర్మేషన్ బట్టి మనం పేషెంట్ని డయాగ్నోస్ చేయగలుగుతాం, ట్రీట్ చేయగలుగుతాం, మళ్ళీ నర్సింగ్ కేర్ కూడా ఇవ్వగలుగుతాం. దీస్ ఆర్ అబౌట్ ద ప్రిన్సిపల్స్. నా టైమింగ్స్ ఆఫ్ టేకింగ్ వైటల్ సైన్స్. వైటల్ సైన్స్ ఏ సమయాల్లో తీసుకోవాలి? ఆన్ పేషెంట్స్ అడ్మిషన్ టు ఏ హెల్త్ కేర్ ఫెసిలిటీ, పేషెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు, సెకండ్ వన్, ఇన్ హాస్పిటల్ ఆన్ రొటీన్ స్కెడ్యూల్ అకార్డింగ్ టు ద ఫిజిషియన్స్ ఆర్డర్. సో ఫిజిషియన్స్ ఆర్డర్ని బట్టి కూడా, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో 4 hourly, 2 hourly, 3 hourly వైటల్ సైన్స్ చెక్ చేస్తూనే ఉంటారు, 1 hourly కూడా. థర్డ్ వన్, డ్యూరింగ్ పేషెంట్స్ విజిట్ టు క్లినిక్ ఆర్ ఫిజిషియన్స్ ఆఫీస్, పేషెంట్
ఫిజిషియన్స్ డాక్టర్ని విజిట్ చేసినప్పుడు, పేషెంట్ ఫిజిషియన్స్ ఆఫీస్ని విజిట్ చేసినప్పుడు కూడా. నెక్స్ట్ వన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎనీ సర్జికల్ ప్రొసీజర్ ఇంకా ఉంటాయి. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎనీ సర్జికల్ ప్రొసీజర్ అంటే బిఫోర్ గోయింగ్ టు ద సర్జరీ అండ్ ఆఫ్టర్ హ్యావింగ్ డన్ ద సర్జరీ వైటల్ సైన్స్ అనేవి మనం చెక్ చేస్తాం. అలాగే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎనీ ఇన్వాజివ్ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్, మనం ఏదైనా డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ని చేసేటప్పుడు ముందు తర్వాత కూడా మనం వైటల్ సైన్స్ని చెక్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లంబర్ పంక్చర్ చేసే ముందు తర్వాత కూడా మనం వైటల్ సైన్స్ని చెక్ చేస్తాం. నెక్స్ట్ వన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది మెడికేషన్ దట్ ఎఫెక్ట్ కార్డియోవాస్కులర్ రెస్పిరేటరీ అండ్ టెంపరేచర్ కంట్రోల్ ఫంక్షన్స్. అంటే ఏంటంటే ఏవైనా ఒక మెడికేషన్ మనం పేషెంట్కి ఇచ్చినప్పుడు ప్రతి ఒక్క మెడికేషన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ప్రతి బాడీ కూడా రెస్పాండ్ అయ్యే విధానం డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది. సో మనం వైటల్ సైన్స్ అనేది మెడికేషన్ అడ్మినిస్టర్ చేసే ముందు చేసిన తర్వాత కూడా చెక్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇంటర్వెన్షన్, ఏదైనా ఒక ఇంటర్వెన్షన్ ఇచ్చినప్పుడు కూడా బిఫోర్ అండ్ ఆఫ్టర్ వైటల్ సైన్స్ని మనం అసెస్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ వన్ మెథడ్స్ ఆఫ్ మెషర్మెంట్ ఆఫ్ వైటల్ సైన్స్, వైటల్ సైన్స్ని చెక్ చేసే యొక్క మెథడ్స్ ఏంటి. దెర్ ఆర్ ఫోర్ మెథడ్స్ ఆఫ్ మెషరింగ్ వైటల్ సైన్స్. వైటల్ సైన్స్ చెక్ చేయడానికి నాలుగు మెథడ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఇన్స్పెక్షన్, పర్కషన్, ఆస్కల్టేషన్ అండ్ పాల్పేషన్. ఫస్ట్ వన్ ఏంటంటే ఇన్స్పెక్షన్. ఇన్స్పెక్షన్ మీన్స్ అబ్జర్వింగ్ విత్ ద ఐ, మన కంటితో అబ్జర్వ్ చేయడాన్నే మన ఇన్స్పెక్షన్ అంటాం అన్నమాట. కంటితో మనం ఏమేమి అబ్జర్వ్ చేయగలుగుతాం, ఒక పేషెంట్ని వీ కెనాట్ వాళ్ళ బ్లడ్ లెవెల్స్ కానీ వాళ్ళ హిమోగ్లోబిన్ లెవెల్స్ కానీ మనం ఇన్స్పెక్షన్ ద్వారా అసెస్ చేయలేం. బట్ వీ కెన్ అసెస్ లైక్ వాళ్ళ బాడీ మీద ర్యాషెస్ కానీ వాళ్ళ రెడ్నెస్ కానీ స్కార్స్ కానీ ఇవన్నీ మనం ఇన్స్పెక్షన్ ద్వారా అబ్జర్వ్ చేయగలుగుతాం. నెక్స్ట్ వన్ పర్కషన్. పర్కషన్ మెథడ్ అంటే ఏంటంటే ట్యాపింగ్ ఇన్ ఏరియా టు ఎలిసిట్ సౌండ్స్. బాడీలో ఒక స్టొమక్ని కనుక మనం ట్యాప్ చేస్తే కొన్ని సౌండ్స్ మనకి ప్రొడ్యూస్ అవుతాయి. సో పర్కషన్ మెథడ్ ద్వారా మనం సౌండ్స్ని అబ్జర్వ్ చేయగలుగుతాం. థర్డ్ వన్ ఆస్కల్టేషన్. ఆస్కల్టేషన్ ఏంటంటే ఇట్ ఈస్ లిజనింగ్ టు సౌండ్స్ విత్ఇన్ ద బాడీ విత్ అ స్టెథోస్కోప్. స్టెథోస్కోప్ యూస్ చేసి మన బాడీలో ఉన్న సౌండ్స్ని వినడమే ఆస్కల్టేషన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టెథోస్కోప్ హార్ట్ మీద పెట్టి వింటారు కదా, హార్ట్ బీట్ పల్స్ తెలుసుకోవడానికి. నెక్స్ట్ వన్ పాల్పేషన్. పాల్పేషన్ ఏంటంటే మన చేతితో ఫీల్ చేసి బాడీని తెలుసుకోవడమే పాల్పేషన్. ఇట్ ఇస్ ద ఆర్ట్ ఆఫ్ ఫీలింగ్ విత్ ద హ్యాండ్. దీంట్లో ఏమేమి ఎలిసిట్ చేయొచ్చు అంటే ఒక మాసెస్ కానీ ఎడిమ కానీ స్వెల్లింగ్ కానీ వీటిని మనం పాల్పేషన్ ద్వారా తెలుసుకోగలుగుతాం. దీస్ ఆర్ ద ఫోర్ మెథడ్స్ ఆఫ్ మెషర్మెంట్, ఇన్స్పెక్షన్, పాల్పేషన్, ఆస్కల్టేషన్, పర్కషన్, ఈ ఫోర్ కూడా. నెక్స్ట్ వన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో డ్రాప్ చేయండి. ఫర్ ఎనీ సజెషన్స్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ అబౌట్ ద బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ద వైటల్ సైన్స్. అండ్ ఆల్సో నెక్స్ట్ వీడియోలో టెంపరేచర్, పల్స్, రెస్పిరేషన్ అండ్ బ్లడ్ ప్రెషర్ గురించి ఇంకా డెప్త్గా తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.